హలో సాయి రమేష్ గారు. హలో నారాజ్ గారు. డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఇచ్చినటువంటి క్లాసెస్ కానివ్వండి, లేదంటే వాళ్ళకి చూపించినటువంటి ఆపర్చునిటీస్ కానివ్వండి, వాళ్ళ స్టూడెంట్స్కి చాలా బాగా ఉపయోగపడింది. అండ్ దానికి మనం ఫీడ్బ్యాక్ కూడా చూసాం. థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్. అండ్ ఏఐ టూల్స్ యూస్ చేసి, సో ప్రస్తుతం అండ్ చాట్ జీపీటీ కూడా దానికి యాడ్ అయ్యి ఏ విధంగా ఉంటుంది అండ్ మనీ ఎర్నింగ్ సోర్సెస్ ఏమేమి ఉంటాయి అనేది కూడా మీరు చెప్పడం జరిగింది. జాబ్ లేకపోయినా సరే ఏ విధంగా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని. సో అపార్ట్ ఫ్రమ్ దాట్, ఎక్కువ మంది అడిగేది విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అటువంటి యూస్ చేసి, అంటే త్రూ ఏఐ ఏదైనా చేసుకునే అవకాశం ఉంటుందా వీడియో మేకింగ్ అనేదని అడగటం జరిగింది. అటువంటి సోర్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్, ఖచ్చితంగా సార్. సాధారణంగా ఏంటంటే ఏఐ టూల్స్తో మంచి మంచి ఇమేజెస్ జనరేట్ చేయడం చూసాం, చాట్ జీపీటీ ద్వారా టెక్స్ట్ జనరేట్ చేయడం చూసాం, అలాగే ఏఐ టూల్స్తో కొన్ని బేసిక్ వీడియోస్ చేయడం కూడా చూసాం. కానీ ఇప్పుడు మీరు అడిగింది ఇంకా అడ్వాన్స్డ్. ఓకే, ఎలా అంటే విఎఫ్ఎక్స్ చేయగలిగే రేంజ్లో, అది కూడా వితౌట్ హ్యావింగ్ టెక్నికల్ నాలెడ్జ్ అంటే నిజంగా అయితే హైలీ ఇంపాసిబుల్ అని చెప్పచ్చు. బట్ ఇప్పుడైతే దీని మీద కూడా మనకు ఆల్రెడీ మంచి మంచి టూల్స్ అందుబాటులోకి వచ్చేసినాయి. వండర్ స్టూడియో అని చెప్పి మనకి వండర్ డైనమిక్స్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మన ఫోటో అప్లోడ్, మనం వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియో బదులు మనకి ఏ క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్తో రీప్లేస్ చేసేసుకోవచ్చు. ఏ క్యారెక్టర్ కావాలంటే క్యారెక్టర్, మనకి ఏ యానిమేషన్ క్యారెక్టర్ కావాలి అంటే ఆ యానిమేషన్ క్యారెక్టర్స్ అక్కడ ఆల్రెడీ ప్రీబిల్డ్ ఉంటాయి, లేదు మనం ఓన్గా కావాలన్నా కూడా క్యారెక్టర్స్ని చేసుకుని పెట్టుకోగలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా ఈ టూల్స్ ఉపయోగించుకుని, ఈవెన్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా టైం పట్టేటువంటి ప్రాసెస్ ఏఐ టూల్స్ ద్వారా చాలా ఈజీగా అయిపోతుంది. అది కూడా బేసిక్ సిస్టమ్ నుంచి, మీకు హై ఎండ్ సిస్టమ్స్ కావాలి బేసిక్గా అయితే విఎఫ్ఎక్స్ చేయాలి అంటే. బట్ ఇప్పుడైతే ఇలాంటి టూల్ ఉపయోగించుకుని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా సార్, ఒకసారి ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు మీకు ఫస్ట్ నాట్ నాట్ సాంగ్ ఏదైతే ఉందో దాన్ని ఈ యానిమేషన్ క్యారెక్టర్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకటి చేస్తాను, అలాగే వేరే వీడియో ఒకటి, మన రెగ్యులర్ వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేసి ఆ ప్రాసెస్ ఎలా కూడా మీకు ఇప్పుడు చూపించబోతా ఉన్నాను. ట్రిపుల్ ఆర్ సినిమాది చాలా బాగా ఫేమస్ సాంగ్, నాట్ నాట్ది చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంటుంది అన్నది. ముందుగా వండర్ డైనమిక్స్ అనేటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేస్తే, ఈ వెబ్సైట్ ఉపయోగించుకుని మనం ఏదైనా వీడియోని యానిమేషన్ వీడియోగా మనం మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ముందుగా ఈ వెబ్సైట్లో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది బీటా వర్షన్లో ఉంది కాబట్టి ఎవరికైతే బీటా యాక్సెస్ ఉందో వాళ్ళకి మాత్రమే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అనేది తీసుకుని ఇక్కడ మనం మన వీడియోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ మనం స్కాన్ ఫ్రేమ్ ఫర్ యాక్టర్స్ అని చెప్పి ఇక్కడ మనకు ఆప్షన్స్ రావడం జరుగుతుంది. సో మనం ఇక్కడ ఏ క్యారెక్టర్ ఎవరితో కావాలో రీప్లేస్ చేయడానికి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరెవరిని మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నామో వాళ్ళని మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇదిగోండి ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్లోంచి మనకు కావాల్సినటువంటి క్యారెక్టర్ని మనం అసైన్ చేయొచ్చు. సో ఈ విధంగా ఫస్ట్ క్యారెక్టర్ని ఎలా రీప్లేస్ చేయాలి, నెక్స్ట్ ఏ క్యారెక్టర్తో రీప్లేస్ చేయాలి. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఏ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేయాలి అని కూడా అడగడం జరుగుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఈ వీడియో అవుట్పుట్ అనేది రావటం. ఇంతేకాకుండా ఈ వండర్ డైనమిక్స్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అంటే కంప్లీట్గా విఎఫ్ఎక్స్కి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా ఇది ఆటోమేటిక్గా ఈ విధంగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లైటింగ్కి సంబంధించి కావచ్చు, ఫేస్కి సంబంధించి కావచ్చు, రీఐడికి సంబంధించి కావచ్చు, అలాగే అడ్వాన్స్ రీటార్గెటింగ్కి సంబంధించి, అదేవిధంగా ఇదిగోండి మోషన్ క్యాప్చరు, క్యారెక్టర్ పాస్, ఆల్ఫా మాస్క్, ఇవన్నీ కూడా మనకి సపరేట్గా కావాలంటే కూడా మనకు ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసి రావడం జరుగుతుంది అవుట్పుట్ అనేది. ఈ విధంగా మనం ఏ క్యారెక్టర్కి ఎవరిని అసైన్ చేయాలో ఈ విధంగా అసైన్ చేసినటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అసైన్ చేసిన తర్వాత అదే మనకు ఆటోమేటిక్గా ఈ కెమెరా లైటింగ్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా మనం చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడవచ్చు. ఇదిగోండి ఈ విధంగా మీరు ఒక వీడియోని అప్లోడ్ చేసి ఏ క్యారెక్టర్తో కావాలంటే ఆ క్యారెక్టర్తో మీరు ఈ విధంగా రీప్లేస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చాలా వరకు ఫ్రీ క్యారెక్టర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి, వీటిని ఉపయోగించుకొని మనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఈ విధంగా చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసరికి ముందుగా ఈ వండర్ డైనమిక్స్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే మీకు ఈ విధంగా క్లోజ్డ్ బీటా యాక్సెస్ రిక్వెస్ట్ అని వస్తుంది. సో ఇక్కడ మీ మెయిల్ ఐడి, అలాగే మీరు ఎందుకు ఇది యాక్సెస్ కావాలనుకుంటున్నారు ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తే అది తక్కువ టైంలోనే మీకు దీనికి సంబంధించినటువంటి యాక్సెస్ అనేది రావడం జరుగుతుంది. నాకైతే ఆల్మోస్ట్ ఇది యాక్సెస్ రావడానికి 40 డేస్ పట్టింది. సో ఈ విధంగా మనకు ఒకసారి యాక్సెస్ వచ్చిన తర్వాత ఈ బీటా ప్రోగ్రామ్ ఉన్నంత వరకు కూడా మనకు ఇది ఫ్రీగా
అందుబాటులో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి టూల్ని ఆడియన్స్కి అందించారు, దాని నుంచి కూడా మనీ ఆన్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఇలాంటిది కూడా ఒకటి ఉంది అనేటువంటి చూపించారు. ఇంట్రెస్టెడ్ పీపుల్ చాలామంది ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అయితే ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ మీ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది అయితే డిజిటల్ మార్కెటింగ్లోనే పర్సనల్గా వాళ్ళకి కావాల్సిన పొలిటీషియన్స్ కానివ్వండి, ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు కానివ్వండి, ఇంకా అదర్ ఎవరైతే ఉంటారో సోషల్ ఇన్ఫ్లుయెన్స్గా మారాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా త్రూ డిజిటల్ మార్కెటింగ్ ఖచ్చితంగా బయట వేరే ప్రమోషన్స్ ఏదైనా చేయించుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు మీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు యూట్యూబ్ కోర్స్ కూడా కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో మళ్ళీ అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, ప్రస్తుతం రెడీగా ఏముంది? అదే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఇలాంటి టూల్స్ ఉపయోగించుకుని యూట్యూబ్ వీడియోస్ చేయాలి అంటే చాలా ఈజీగా చేయగలిగే టూల్స్ చాలా ఉన్నాయి, బట్ చాలామందికి ఐడియా లేదు. అలాంటి టూల్స్ అన్నీ కూడా మనకి యూట్యూబ్ కోర్సులో ఇవ్వడం జరిగింది. అలాగే మీరు అన్నట్లుగా ఒక బిజినెస్ గ్రో అవ్వాలి అన్నా, అలాగే పొలిటీషియన్స్ అయినా, అలాగే ఒక మూవీ ప్రమోషన్స్ సంబంధించి అయినా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేటువంటి విషయం మీద ఆల్రెడీ మనల్ని చాలామంది కాంటాక్ట్ చేయడం జరుగుతుంది, ఆల్రెడీ మనం కొంతమందికి వర్క్ చేయడం కూడా జరుగుతుంది. సో ఎవరికైనా సరే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మా బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు, మాకు ఆన్లైన్ ద్వారా మా బిజినెస్ని ఎలా పెంచుకోవచ్చు అనే స్ట్రాటజీ కావాలి అనుకుంటే వాళ్ళు మనకి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే యూట్యూబ్ ద్వారా మనీ ఏం చేయాలనుకునే వాళ్ళకి యూట్యూబ్కి సంబంధించినటువంటి కంప్లీట్ నాలెడ్జ్ కావాలి అంటే యూట్యూబ్ మీద తెలుగులో చాలా డీటెయిల్డ్గా 24 అవర్స్ కంటెంట్తో ఒక కోర్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక యూట్యూబ్ కోర్స్ కావాలి అనుకుంటున్నారా, అండ్ యూట్యూబ్లో మీరు కూడా మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా, అయితే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్, మెసేజ్, ఆర్ వాట్సాప్ చేయండి. లేదు అంటే మిస్టర్ నాకు అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను ఖచ్చితంగా సాయి రమేష్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు అండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.